బిగ్ బాస్ 1 కంటెస్టెంట్స్కి, బిగ్ బాస్ 2 కంటెస్టెంట్స్కి ఏంటి సార్ అంటే మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి? అంటే ఇది ఇట్స్ అ డిఫికల్ట్ క్వశ్చన్, ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఎప్పుడు వాళ్ళని మనం చూస్తుండగా వాళ్ళ మీద మనకి కలిగే ఇష్టం కానీ హేట్రెడ్ కానీ, లేదు వీళ్ళ హౌస్లో ఉండకపోతే బాగుంటుందనే డెసిషన్ కానీ, వీటన్నిటి వలన పీపుల్ హూ ఆర్ ఇన్ ద గేమ్ విల్ గ్రో ఆన్ యూ. నిజానికి ఎవరు పేరు తెలియని నాలంటోడు కూడా 4 వారాల తర్వాత అందరికీ తెలుస్తున్నాడు అంటే ఆ గేమ్ ఎట్లా గ్రో అవుతుంది మనుషుల మీద అనేది బట్టి ఉంటుంది. నిజంగా వచ్చిన వాళ్ళు ఎంత పెద్ద సెలబ్రిటీలు, ఎంత సక్సెస్ఫుల్ సెలబ్రిటీలు, ఇవన్నీ కూడా బిగ్ బాస్లో చాలా అప్రస్తుతమైనటువంటి ప్రశ్నలు. కాకపోతే ఈసారి వచ్చినటువంటి బిగ్గెస్ట్ అసెట్ నాకు కనిపించేది ఏంటంటే కామన్ మ్యాన్ ఎంట్రీ. ఆర్జేగా ఉన్నటువంటి ఆకురాడు కానీ, సంజన అని ఎవరో మోడల్ ఒక అమ్మాయి కానీ, వాళ్ళిద్దరి కన్నా నూతన్ నాయుడు ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. ఎందుకంటే తన ఆర్టికులేషన్ చాలా క్లియర్గా ఉంది, ఒక సామాజిక కార్యకర్తగా ఎన్జిఓల స్థాయిలో పనిచేసిన వ్యక్తిగా అతను ఇక్కడికి రావడం అది నిజంగా కామన్ మ్యాన్ అందరికీ అటాచ్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. తనకు మాట్లాడడం కూడా చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు, క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది, అదొకటి. ఇంకొక ఇంట్రెస్టింగ్ పర్సన్ నాకు అనిపించింది వచ్చి బాబు గోగినేని. ఇక్కడ అన్ని లాజిక్ల గురించి మాట్లాడు, ఆయన ఫిలాసఫీ గురించి మాట్లాడు, హ్యూమనిజం గురించి మాట్లాడు. అట్లాంటి అతను ఖచ్చితంగా ఉంటే ఇట్ విల్ క్రియేట్ ఎ డిఫరెంట్ గేమ్ ఆల్టుగెదర్, అంటే ఒక ఫ్లేవర్ ఒకటి యాడ్ అవుతుంది. మిగతా వాళ్ళు గీతామాధురి కానివ్వండి, తివారి అనే యాక్టర్ కానివ్వండి, తనీష్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎస్ దే విల్ యాడ్ వాల్యూ టు ద ప్రోగ్రామ్, కాకపోతే థింకింగ్ కూడా యాడ్ అవుతుంది వీళ్ళిద్దరి వలన అనేది నాకు అనిపిస్తుంది. మిగతా వాళ్ళు అఫ్కోర్స్ ఎంటర్టైనర్స్ ఉన్నారు, డ్యాన్సర్స్ ఉన్నారు, యాంకర్ ఆ అమ్మాయి ఉంది. సో వీళ్ళందరూ కూడా షూర్ రోల్ రీడా ఈజ్ అ ర్యాప్ సింగర్, అంటే ఒక వెరైటీ ఆఫ్ పీపుల్ అయితే మనకు కనపడుతున్నారు. కానీ నిజానికి ఎంత స్టార్డమ్ ఉంది, ఎంత వాళ్ళు తెలిసిన వాళ్ళు, ఆ సునైన అనే ఒక అమ్మాయి అమ్మాయి ఉంది, దీప్తి ఉంది, దీప్తి యాంకర్ TV9 యాంకరు, వీళ్ళందరూ కూడా అందాన్ని, అభినయాన్ని, టాలెంట్ని అన్నిటినీ జోడించగలుగుతున్నారు ప్రోగ్రామ్కి. కానీ దీన్ని ప్రోగ్రామ్ ఎట్లా ఉపయోగించుకుంటుంది, దాన్ని మనం ఎట్లా చూస్తాము అనేది రాబోయే రోజుల్లో చూడాలి. అంతే తప్ప అంటే ఒకరోజే వీళ్ళంతా ఎవరు మనకి అనుకునేదానికి, అలా అయితే నేను కూడా ఏమన్నానే కదా ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు చాలామందికి. సో ఇలాగే ఉంటుంది ప్రోగ్రామ్ ఫార్మేట్, అది కాస్త తెలిసిన వాళ్ళని చాలా తెలిసేలాగా చేసే ప్రోగ్రామ్ ఇది. సో లెటస్ హోప్ దిస్ విల్, అంటే సెకండ్ కాస్త ఓపెనింగ్ డిసప్పాయింట్మెంట్ కనిపించినా ఇంకొంచెం చూసే కొద్దీ మన మీద గ్రో అయ్యే ప్రోగ్రామ్ అవుతుందేమో అని ఆశిస్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.